గుంటూరు జిల్లా కారంపూడి మండలంలోని పేట సన్నిగుండా గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గురజాల సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ, గ్రామాల్లో కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. పొలాల విషయంలో సరిహద్దుల వద్ద వారే ఉండాలని అన్నారు. పార్టీలను కులాలను అడ్డుపెట్టుకుని సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కారంపూడి ఎస్ఐ గల్లా రవికృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అదేమన్నా రైట్ గా పోగలరా? మనది కాదు కదా సొత్తు, వేరే సొత్తు దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా నేరమా కాదా? కానీ అయినప్పటికీ తెలుసు, తెలియకుండా ఎవరేం చేయట్లా తెలియదులే. ఈరోజు నాకేగా తెలిసేసి పక్కోడు తెలియదులే అనుకుంటారు, అప్పుడు అది కూడా నేరమే. సో కాబట్టి దానివల్ల కూడా ఎక్కువ కేసులు రావడం, ఒక కేసు రాదు దానివల్ల మూడు కేసులు అవుతాయి. ఇంట్లో ఆడవాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఏదో అంటే వాళ్ళని కొడతారు, వాళ్ళ ఆయన ఊరుకోడు, అడిగి మనకన్నా ఇతరికన్నా గెట్టుడు అయితే వాడిని చంపుతాడు, అంతేనండి. అన్నీ ఏంటంటే మనది కానీ సొత్తు మనం ముట్టుకోరాదు, ఇది ఒక్కటే ప్రిన్సిపల్ పెట్టుకుంది. ట్రాక్టర్ ఉంది దున్నుతా ఉంటాడు, ఆ స్థలం మంది కాబట్టి. అదే బయట స్థలాన్ని మనం దున్నాం అనుకోండి, పాడు చేసాం అనుకోండి, ఊరుకుంటారా? 427 పిచ్చి కింద తీసి కేసు పెడతారు. సో కాబట్టి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మనుషులు తాగేది తప్పులేదు, అంతేకాని పద్దాకలు తవ్వుతారంటే కుదరదు. ఏమండి కాబట్టి దయచేసి ఇక్కడికి ఇంతమంది వచ్చారు, మంచి సక్సెస్ఫుల్గా మీటింగ్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అసలు ముందు గొడవలు ఇవన్నీ లేకుండా ఉండాలి గ్రామంలో, అందరూ కలిసిమెలిసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలని ఇప్పుడు వచ్చినట్టుగా అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ విషయాన్ని పరిష్కరించుకోవాలి. తప్పితే దాన్ని పెద్దదిగా చేసుకొని గొడవలు పడడం వల్ల మీ జీవితాలన్నీ నాశనం అవుతాయి. ఒక్కసారి అయితే ఇంకా మీకు ఒకవేళ చదువుకున్నా ఎంత చదువుకున్నా కూడా జాబ్స్ అనేవి రావు, ఎంత చదువుకున్నా అనవసరం. ఇప్పుడు మీ తల్లి మా అమ్మనే ముందు లే, మా పిల్లలనే తెలియదు కదా, మేం కదా తప్పులు చేసేది అనుకుంటే ఇప్పుడు కుటుంబ నేపథ్యం కూడా చూసుకున్నారు, ఎలాంటి కుటుంబం? గవర్నమెంట్ అందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి. ఏదన్నా ఇంకా పెద్ద సమస్య వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తే మేము పరిష్కరిస్తాము. అలా ఇంకొకటి, ఏదైనా తప్పుడు కేసులు పెట్టడం వల్ల కూడా ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తారు వచ్చి, సార్ జరిగిన విషయం చిన్నది ఉంటుంది పెద్దది చెప్పి మా దగ్గరికి రావడం వల్ల వచ్చి ఊర్లో విచారిస్తాం. విచారించిన తర్వాత తప్పని తేది కేసు క్లోజ్ చేస్తాం. అప్పుడు ఆ కేసు పెట్టిన దాని మీద ఈ అడ్వకేట్స్ కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఏదో మీకు సలహాలు సరిగా ఇవ్వరు. అందుకనే జడ్జి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి వీటన్నింటి మీద మీకు అవగాహన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా చట్ట పరిధిలో మనం చేసే ప్రతి పనికి ఏదైనా కూడా చట్ట పరిధిలోనే చేయాలి. అందరూ కలిసిమెలిసి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ఎక్కువగా వచ్చే కేసులు ఎలాంటి కేసులు వస్తున్నాయో తర్వాత చెప్తాను. ఆస్తి అనేది ఏదైనా ఒక సొత్తు, ఆస్తి అనుకోద్దు సొత్తు అనుకుందాం. అంటే సొత్తు అంటే అన్నీ వస్తుంది, అంటే ఇదేమో ఇటు తీసి ఇటు పెట్టచ్చు, దీన్ని అయితే కలప ఇల్లు ఈ బిల్డింగ్ అయితే కలపలేము, అంతే కదండి. ఒక మనిషి ఉన్నాడు అతను కలపచ్చు,